వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది తెలుగు వ్లాగర్. ఈరోజు ఏంటంటే మనం పోర్ట్ బ్లెయిర్ నుంచి హావ్లాక్ ఐలాండ్కి వెళ్తున్నాం అన్నమాట. హావ్లాక్ అనేది బ్యూటిఫుల్ ఐలాండ్ ఇన్ అండమాన్. ఎస్పెషల్లీ బీచెస్కి అయితే చాలా ఫేమస్. మన ఇండియాలోనే నెంబర్ వన్ క్లీన్ బీచ్ వచ్చేసి ఈ హావ్లాక్లోనే ఉందన్నమాట. సో అవన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇంకోటి ఏంటంటే వాటర్ స్పోర్ట్స్కి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ది కాదు, మీరు స్కూబా డైవ్ చేయాలంటే ఇండియాలో ఇదే బెస్ట్ ప్లేస్ అన్నమాట. చాలామంది గోవాలో పర్ఫామ్ చేసి డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం హావ్లాక్ వెళ్ళాలంటే పోర్ట్ బ్లెయిర్ నుంచి క్రూజ్లోనే వెళ్ళాలి, మనకి వేరే ఆప్షన్ లేదు. అండ్ 3 డిఫరెంట్ కంపెనీస్ ఇక్కడ క్రూజ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. వాటి డీటెయిల్స్ ప్రైజెస్ అన్నీ కూడా నేను డిస్ప్లే చేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో. నేనైతే మ్యాక్రూస్ అనే క్రూజ్ బుక్ చేసుకున్నాను అన్నమాట. ఇది కాకుండా మనకు నౌటికా, గ్రీన్ ఓషన్ అని చెప్పేసి ఇంకో 2 ప్రైవేట్ క్రూజ్ ఉంటాయి. అండ్ ఈ 3 కాకుండా ప్రైవేట్వి, గవర్నమెంట్ది ఒక ఫెరీ కూడా ఉంటుంది, దాంట్లో కూడా మనం ట్రావెల్ చేయవచ్చు ఈ ఐలాండ్స్కి వెళ్ళేటప్పుడు. అండ్ లోపల వ్యూ ఏంటంటే ఇలా ఉంది, సీటింగ్ అరేంజ్మెంట్ అంతా కూడా. అండ్ ఇది నేను బ్యాక్ నుంచి తీసిన వ్యూ, అంటే మనం బయటికి వెళ్ళకూడదు, గ్లాస్ నుంచే కవర్ చేశాను. ఇక్కడ నుంచి మనం మొత్తం కవర్ చేసాం, చూడండి ఎలా ఉంటుంది ఈ మ్యాక్రూస్ క్రూజ్ లోపల. సిట్టింగ్ అంతా కూడా చాలానే ఉంటాయి ఇక్కడ. సిట్టింగ్స్ మీరు చూసారంటే సీట్స్ చూడండి చాలా ఉన్నాయి. అండ్ లోపల మనకు ఒక క్యాఫ్టేరియా కూడా ఉంది చిన్నది. జస్ట్ ఇది 1-1.5 అవర్ జర్నీ, బట్ మనకేమన్నా కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతాయి క్రూజ్లో. అండ్ ఇది మొత్తం సీటింగ్ ఏరియా. ఇలానే మనకి పైన కూడా కొన్ని సీట్స్ ఉంటాయి, దాని కాస్ట్ వేరుంటుందన్నమాట. అప్రాక్సిమేట్లీ దీని కాస్ట్ 2000 or 2200. నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అక్కడ మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనకి ఫ్రంట్ వ్యూ కనిపిస్తుంది. ఈ మ్యాక్రూస్లో ఏంటంటే ఫాస్ట్కి వెళ్ళే క్రూజ్ అనమాట ఇది, మిగతా 2 కూడా ప్రైవేట్ వాటిల్లో. బట్ మిర్రర్స్ నుంచి క్లారిటీ అనేది అంత క్లియర్గా కనిపించడం లేదు మనకి, ఓషన్ వ్యూ అంతా కూడా. సో మొత్తానికి అయితే మనం రీచ్ అయిపోయాం హావ్లాక్కి. వాటర్ చూడండి ఎంత ప్యూర్గా క్లియర్ విజిబిలిటీ ఉందో. 2 డిఫరెంట్ కలర్స్తో చాలా బాగుంది వ్యూ హావ్లాక్ ఎంట్రన్స్లోనే. హావ్లాక్ జెట్టి పాయింట్ బయటకు వచ్చి క్యాబ్ తీసుకొని మనం హోటల్కి అయితే వెళ్తున్నాం. ఈ హావ్లాక్ ఐలాండ్ మొత్తం లెంత్ వచ్చేసి 75-80 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం ఇక్కడ బెంగాలీస్ ఉంటారన్నమాట. మనం స్టే చేస్తున్న ప్రాపర్టీ విజువల్స్ చూడండి ఎంత బాగున్నాయో. బీచ్ వ్యూ అన్నమాట, అసలు మామూలుగా లేదు ఇక్కడ. చాలా బాగున్నాయి చూడండి వ్యూ అంతా కూడా. సమ్మర్లో వస్తే ఇదే అనమాట బెస్ట్. మనకి క్రౌడ్ అస్సలు లేరు, ఎన్ని రూమ్స్ ఉన్నాయండి ఇక్కడ. హ్యాపీగా మనం ఏదో ప్రైవేట్గా బుక్ చేసుకున్నట్టు ఉంది. అబ్బా అబ్బా చాలా బాగుంది. మనకి బడ్జెట్ ప్రాబ్లం లేనప్పుడు ఇలాంటివి తీసుకోవడం బెస్ట్ అనమాట. ఎదురుగానే మనకి బీచ్ వ్యూ ఉంది చూడండి. సో చూడండి అసలు ఎలా ఉన్నాయో వ్యూస్ అన్నీ కూడా. లొకేషన్ చూడండి, ఎక్కడ చూసినా కూడా వ్యూస్ అయితే అద్దరిపోతున్నాయి. మొత్తం ఖాళీగా ఉంది రిసార్ట్, ఏదో మనమే మొత్తం ప్రైవేట్గా బుక్ చేసుకున్నట్టుంది. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ నేను వేరే వీడియోలో అయితే చెప్పున్నాను, ఇక్కడ పెడితే మళ్ళీ లెంత్ ఎక్కువ అవుతుంది, అక్కడ మీరు కంప్లీట్ డీటెయిల్స్ చూడొచ్చు. మనం ఏంటంటే ఏదో ఒకటి బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసే ముందు ఫస్ట్ వెళ్ళి ఏదో ఒకటి తిందాం, ఇప్పటికే చాలా డిలే అయింది. ఇద్దరు ఉంది కదా అదే రెస్టారెంట్, చూద్దాం ఏమున్నాయి ఆప్షన్స్ అని చెప్పేసి. ఇంకేం చెప్పేవరా, రైస్ తింటావా అన్ని? నువ్వే తినాల్సింది, నువ్వే ఆర్డర్ చేసింది అన్ని. సరే తిని చెప్పు అయితే. మొత్తానికి మనోడు చెప్పిన ఫుడ్ అయితే వచ్చేసింది. ఇది తినేసి ఇంకా నెక్స్ట్ మనం ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేయాలి, ఇప్పటికే డిలే అయింది. సో లంచ్ చేసుకుని అయితే వచ్చేసాము. 2000 అయింది బిల్లు. మనం చెప్పిన ఐటమ్స్కి నాకైతే నార్మల్ అనిపించింది, ఐలాండ్ కాబట్టి పెద్ద ప్రైసెస్ ఏమి ఎక్కువ లేవు. 2000 రూపీస్ అంటే అన్ని ఐటమ్స్కి. మార్నింగ్ పోర్ట్ బ్లెయిర్లో స్టార్ట్ అయ్యి మనం హావ్లాక్ వచ్చి రీచ్ అయ్యి లంచ్ చేసుకునేసరికి 3 అయ్యింది. ఇప్పుడు పోయి ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేయాలి. చెప్పా కదా వీడియో స్టార్టింగ్లో బీచెస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ మనం రేపు స్కూబా డైవ్ కూడా ట్రై చేయబోతా ఉన్నాము. బీచ్ దగ్గరికి వచ్చేసాం మనం. ఎంట్రన్స్లో ఏంటంటే ఇక్కడ లాకర్స్ కూడా ఉన్నాయి. అసలు డిలే చేయకుండా ఫస్ట్ మనం వ్యూ దగ్గరికి వెళ్ళిపోదాం. మనం వచ్చిన పర్పస్ సన్సెట్ అన్నమాట,
ఇక్కడ ఉన్న సన్సెట్ విజువల్స్ మనకి నాకు తెలిసి ఇండియాలో ఇంకెక్కడ ఉండవు. సో ఇంత దూరం వచ్చి అది క్యాప్చర్ చేయకపోతే వేస్ట్. చూడండి, ఇక్కడ మెన్షన్ చేసింది వెల్కమ్ టు రాధానగర్ బీచ్, ఏ బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్ అన్నమాట. చెప్పా కదా ఇందాక వరల్డ్లోనే 7th ప్లేస్ ఉంది దీనికి క్లీన్ బీచెస్లో. మనం ఇంత హైప్ ఎందుకు ఇస్తున్నాం అనేది విజువల్ చూస్తే అర్థమవుద్ది. అఫ్కోర్స్ నేను కూడా ఫస్ట్ టైం చూడ్డం, నిజంగానే వీళ్ళు ఇచ్చినంత హైప్ ఉందా లేదా చూద్దాం మనం. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ సమ్మర్లో నేను భయపడ్డా, అరే ఈ ఉక్కపోతకి ఎలా తట్టుకోవాలి మనం సమ్మర్లో విజిట్ చేస్తున్నాం అని చెప్పేసి. చెమటలు అవి వస్తున్నాయి కానీ బట్ ప్రతి బీచ్ దగ్గర చూడండి ఇలా మొత్తం చెట్లు ఉన్నాయన్నమాట. సో ప్రాబ్లం లేదు. అండ్ బెస్ట్ థింగ్ ఏం తెలుసా, అసలు క్రౌడే లేదనమాట. ఎక్కడ వెళ్ళినా కూడా మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, విఐపి ట్రీట్మెంట్ లాగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మీకు కాస్త క్రౌడ్ కనిపిస్తుంది కానీ ఈ టైంలో హోటల్స్ దగ్గర కానీ రెస్టారెంట్స్ దగ్గర కానీ వాటర్ స్పోర్ట్స్ దగ్గర కానీ అసలు క్రౌడే లేదు. అంత రిలాక్స్ అవుతున్నాడు ఇక్కడ. ఇక్కడ కనిపిస్తుంది నాకు క్రౌడ్. వచ్చినప్పటి నుంచి ఎక్కడ పెద్ద రష్ లేదనమాట, ఇక్కడ ఉంది మనకి క్రౌడ్. ముందుకెళ్ళి డీటెయిల్గా చూద్దాం. అండ్ ఇక్కడ స్విమ్ కూడా చేస్తూ ఉన్నారు. ఎలాగో ఇక్కడ డ్రెస్సింగ్ చేంజింగ్కి ప్రతి దగ్గర ఉన్నాయి రూమ్స్ కాబట్టి స్విమ్మింగ్కి ప్రాబ్లం లేదు. అయినా చాలా తక్కువ ప్లేసెస్లో అబ్జర్వ్ చేశాను నేను స్విమ్ చేసే ఆప్షన్ను అండమాన్లో. బహుశా అందుకేనేమో పోర్ట్ బ్లెయిర్లో ఎక్కడ స్విమ్ చేయరు, హావ్లాక్ రాగానే ఇక్కడ స్విమ్ చేస్తున్నారు చాలామంది. వాటర్ నిజంగానే క్లీన్ ఉన్నాయి. చూడండి వాటర్ ఎంత ప్యూర్గా ఉన్నాయో. సన్సెట్ విజువల్ చూపిస్తున్నా చూడండి రాధానగర్ బీచ్ నుంచి ఎలా ఉన్నాయో చూసి ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఇదిగోండి సన్సెట్ విజువల్స్, బాగుంది కానీ నాకు వీళ్ళు చెప్పినంత హైప్ అయితే ఇక్కడ కనిపించట్లేదు. బాగుంది కానీ బీచ్ ఊళ్ళో 7th క్లీన్ బీచ్ అనేసరికి ఎక్స్పెక్టేషన్ ఎక్కడికో వెళ్ళున్నాయి కానీ మనకి ఇక్కడ అంత క్లీన్ కనిపించట్లేదు. చూస్తున్నారు కదా, అఫ్కోర్స్ ఇవన్నీ ఆకులే కానీ మనకి 7th క్లీన్ బీచ్ అనే ట్యాగ్ లైన్ ఉన్నప్పుడు ఇది కూడా మెయింటెనెన్స్ కాస్త చేస్తే బాగుండేదేమో. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఒకసారి. నిజంగానే అంత క్లీన్ బీచ్ లాగా మీకు అనిపిస్తుందా? ఇక్కడి నుంచి వ్యూ బాగుంది చూడండి, ఆ వాటర్ అలలు ముందుకు వస్తా, సన్ రైజు పక్కనే గ్రీనరీ. వాటర్ అయితే చాలా క్లీన్గా ఉన్నాయి కానీ శాండ్ దగ్గర అయితే నేను ఎక్స్పెక్ట్ చేసినంత క్లీన్ అయితే లేదనమాట. ఫోటోస్ చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో ట్రై చేస్తూనే ఉంటారు ఇక్కడ. సన్సెట్ విజువల్స్ నాకైతే మరీ సూపర్ కాదు బట్ బాగున్నాయి. లోయర్ అగౌద ఫోర్ట్లో నాకు ఇంకా బాగా నచ్చింది దీనికన్నా కూడా సన్సెట్. సో అదనమాట రాధానగర్ బీచ్ గురించి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 6 అయిపోయింది మనం బ్యాక్ రూమ్కి అనమాట. రేపు మార్నింగ్ ఏంటంటే ఫస్ట్ యాక్టివిటీ స్కూబా డైవ్. సో అక్కడ కలుద్దాం మళ్ళీ మనం.